సజెస్ట్ చేస్తున్నాను. సో అది కూడా హోమ్ రెమెడీ అనండి, అన్ని మనకి అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తోనే. ఇది కూడా 1 or 2 పింపుల్స్ వచ్చే వాళ్ళకి కాదండి, హెవీ యాక్నే అంటే 1 or 2 పింపుల్స్ వచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. కానీ హెవీ యాక్నే ఉంటుంది కదా, చాలా దారుణంగా అంటే ఫేస్ చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట. సో నా ఫేస్ అలానే ఉండదు, మీకు పింపుల్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో అది నేను 1 month యూజ్ చేస్తానండి ఈ హోమ్ రెమెడీ. బట్ ఇంకా నేను యూజ్ చేస్తున్నాను, నాకు చాలా చాలా బాగా వర్క్ అయింది, మీకు కూడా చాలా బాగా యూస్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. అండ్ నేను చాలా ఫేస్ వాషెస్ యూజ్ చేశాను. సో ఆ ఫేస్ వాషెస్ ఏంటి అంటే చూసారా, అరోమాటిక్ సంథింగ్ టీ ట్రీ ఆయిల్ అని చెప్పేసి ఇది కూడా ఉంది. సో ఇది నేను కూడా ఆన్లైన్లో పర్చేస్ చేశాను, యూట్యూబ్లో చూసాను అంటే బాగా యూజ్ అవుతుందని. బట్ ఇది నాకు ఏం మాత్రం యూజ్ అవ్వలేదండి, దీనివల్ల ఇంకా పెద్ద పెద్దగా వచ్చేసాయి అనమాట పింపుల్స్. సో ఇంతే కాకుండా ఇవి క్లీన్ అండ్ క్లియర్ యూజ్ చేశాను, హిమాలయ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేశాను. సో నాకు ఏది లిటరల్లీ ఒకటి కూడా నాకు మంచిగా వర్క్ అవ్వలేదు. సో అండ్ ఇది కూడా యూజ్ చేశాను. సో నా దగ్గర యాక్చువల్లీ అది లేదు అంటే పడేశాను, సో అందుకోసం నేను పిక్ చూపిస్తున్నాను. సో ఇది కూడా యూజ్ చేశాను అనమాట. అండ్ నాకు ఏది యూజ్ అవ్వలేదండి. అంతేకాదు చాలామంది టీ ట్రీ ఆయిల్ అనేది ఫేస్ మీద పింపుల్స్ని పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తారు కదా, బట్ నాకు అసలు యూజ్ అనేది లేదు. ఇంకా దాని బదులు పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేసరి అండ్ చిన్నగా కాకుండా యాక్నే లాగా పెద్ద డార్క్ స్పాట్స్ పడిపోయి, సో చాలా దారుణంగా ఉంది నాకైతే. అండ్ లాస్ట్ 1 year నుంచి నేను ఈ పింపుల్స్ చాలా ఎక్కువ సఫర్ అవుతున్నాను అనమాట. నాకు ఉండేవి పింపుల్స్ 1 or 2 వచ్చి తగ్గిపోయేవి, కానీ సడన్గా ఎందుకో చాలా ఇంక్రీజ్ అయిపోయి ఈ ఏరియా అండ్ ఈ ఏరియా అంతా కూడా చాలా దారుణంగా వచ్చేసాయి. బట్ చూడండి ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ పింపుల్, డార్క్ స్పాట్స్ కూడా మ్యాక్సిమం అన్ని తగ్గిపోయాయి. సో చాలా మంది అడిగారండి నాకు కామెంట్ సెక్షన్లో, ప్రత్యూష సంథింగ్ ఇంకా చాలా మంది అడిగారు. ఐఎమ్ లిటరలీ సారీ, నాకు తగ్గకుండా మేము మీకు సజెస్ట్ చేయలేను కదా, సో అందుకే ఇంత లేట్ అయింది, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మీరు నన్ను అడిగి. సో ఐఎమ్ రియలీ సారీ అండి. బట్ ఈ రెమెడీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా వర్క్ అవుతుంది, నాకు వర్క్ అయింది. నేను ఎన్నో ఫేస్ ప్యాక్స్ కూడా యూజ్ చేశాను, అన్ని హోమ్ రెమెడీయే. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎటువంటి ఫేర్నెస్ క్రీమ్స్ యూజ్ చేయనండి, సో చాలా భయం అనమాట, చెప్పాను కదా ఆల్రెడీ. ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల ఇంకా పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేసేవి. సో కొంతమందికి అవి తగ్గినవని కూడా చెప్పారు, కానీ నా స్కిన్కి ఏది సూట్ అవ్వదండి, చాలా చాలా తక్కువ అనమాట సూట్ అవి చాలా తక్కువ. సో అందుకే ఫేర్నెస్ క్రీమ్స్ కూడా యూజ్ చేయను. చాలా భయం అనమాట, మాక్సిమం హోమ్ మేడ్వే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. చాలా ట్రై చేశాను, చాలా రెమెడీస్ అనేవి ఫాలో అయ్యాను, హోమ్ రెమెడీస్ కంటిన్యూస్గా 15 days వరకు అంటే ఒక రోజు 2 రోజు చేసి వదిలేకుండా కంటిన్యూస్గా చేసేదాను అనమాట. బట్ నాకు ఎటువంటి రిజల్ట్ అనేది ఉండేది కాదు. బట్ ఇది మాత్రం నేను 1 month నుంచి మాత్రం యూజ్ చేస్తున్నానండి. అండ్ నాకే కాదు మా చెల్లికి కూడా యాక్నే ఎక్కువ, సో మా సిస్టర్ కూడా అది నేను రికమెండ్ చేశాను. పింపుల్స్ చాలా ఫాస్ట్గా తగ్గాయి, మీకు 1 week లో ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎందుకు కంటిన్యూ చేయమని చెప్తున్నానంటే, ఆ 1 month మీరు యూజ్ చేసిన తర్వాత కొత్తవి రాకుండా ఉంటాయన్నమాట. సో మనకి వచ్చినవి తగ్గించుకోవడానికి ఈ రెమెడీస్ అనేవి ఉంటాయి, బట్ కొత్తవి కూడా రాకుండా ఉండాలంటే ఒక 1 month అలా కంటిన్యూ చేయండి. బట్ నేను స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తూ, అసలు నార్మల్గా పింపుల్స్ అనుకోసే చెప్తాను, ఒకటి డాండ్రఫ్ ప్రాబ్లం, ఇంకొకటి హార్మోన్స్ ప్రాబ్లం, ఇంకొకటి మనకి ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల డర్ట్ అనేది అక్కడ చేరిపోయి పింపుల్స్ ఒకటి వస్తాయి. ఇంకొక విషయం, ఆయిలీ ఫుడ్ తిన్నా సరే వస్తాయండి. నాకు ఎస్పెషల్గా ఘీ అంటే నెయ్యి వస్తువులు తింటాం కదా, చాలా మంది అంటారు నెయ్యి వస్తువులు తింటే ఫేస్ గ్లో ఉంటుంది అని. బట్ నాకు నిజంగా నేను ఎప్పుడైతే స్వీట్కి సంబంధించిన కానీ లేదా నెయ్యికి సంబంధించిన తిన్నానో నాకు ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగ్ లోపు పింపుల్ వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీకు ఎలా పింపుల్ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. అవి మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ నేను ఇంకా ఈ రెమెడీ యూజ్ చేసేటప్పుడు మాత్రం నేను ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయలేదు అండ్ ఎటువంటి ఆయిలీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయలేదు. నేను నార్మల్గా క్యాజువల్గా ఏం తింటానో అదే తింటాను. అండ్ నేను వాటర్ కూడా ఎక్కువ తాగను, వాటర్ తాగడం వల్ల మంచిది ఫేస్ గ్లో ఉంటుందని తెలుసు, బట్ నేను రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలి. సో అలాంటివి ఏమి ఫాలో అవ్వకుండానే నాకు ఈ హోమ్ రెమెడీ బాగా యూజ్ అయిందండి. సో అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అందుకు మీకు చెప్తున్నాను అనమాట, అంటే ఎటువంటి డైట్ కూడా ఫాలో అవ్వక్కర్లేదు అని ఇంటిమేట్ చేస్తున్నాను. సో నాకు సో ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది చెప్పేది చెప్తున్నానండి పింపుల్స్ వచ్చినప్పుడు గిల్లకూడదు అని చెప్తారు కదా. సో ఎందుకంటే అంటే నేను ఫస్ట్ లో అనుకున్నదని, ఎందుకు అలా చెప్తారు, పెద్ద పెద్దగా కనిపిస్తే ఎంత చిరాకుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ లో నేను కూడా పాప్ చేసేదాన్ని వాటిని. కానీ ఒకసారి ట్రై చేశాను అనమాట, ఒకసారి గిల్లి చూసాను, అంటే
డార్క్ స్పాట్ అంటే పెద్దగా పడిపోయింది అనమాట, మీకు పిక్స్ యాడ్ చేస్తాను. నేను వాళ్ళ గిల్లడం వల్ల పెద్ద డార్క్ స్పాట్స్ పడిపోతాయి అనమాట. మీరు ఒకసారి వాటిని టచ్ చేయకుండా చూస్తే వాటి మీద పింపుల్స్ మార్క్స్ అనేవి చాలా చిన్నగా పడతాయి. సో ఎప్పుడైతే మీకు డార్క్ స్పాట్ చాలా పెద్దగా పడిందో అది క్లియర్ అవ్వడానికి మినిమం 1 మంత్ పడుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి, మీరు వీలైనంత వరకు వాటిని టచ్ చేయకుండా ఉంటే తొందరగా డార్క్ స్పాట్స్ పోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా పింపుల్ని గిల్లద్దు. అండ్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అండి, గిల్లితే నాకు పెద్ద డార్క్ స్పాట్స్ పడిపోయి. పిక్స్ కూడా యాడ్ చేస్తాను. సో అవన్నీ కూడా తగ్గడానికి నాకు రియల్లీ 1 మంత్ కూడా కాదండి, చాలా టైం పట్టింది. సో ఇంకా అంత చేసి చూసారు కదా, ఇంకొక డార్క్ స్పాట్ ఉంది ఇక్కడ. సో అందుకే నేను వీలైనంత వరకు గిల్లద్దు అని చెప్తున్నాను. సో ఇప్పుడు రెమెడీ ఏంటి? సో ఆ రెమెడీ మీరు ఈజీగా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసి చూడండి. నిజంగా రిజల్ట్ చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఒక పియర్ సోప్ తీసుకుంటానండి. అండ్ గ్లిజరిన్ ఉన్న ఏ సోప్ అయినా తీసుకోవచ్చు, అండ్ పియర్స్ అందరికీ తెలుసు కాబట్టి నేను పియర్సే యూజ్ చేస్తున్నాను. 2-3 టైమ్స్ యూజ్ చేశాను ఈ సోప్ అంటే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు కూడా నేను పియర్స్ మాత్రమే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ పచ్చిపసుపు ఉంటుంది కదా, సో దాన్ని తీసుకోవాలి. పచ్చిపసుపు మనకి చాలా మంచిదండి, పింపుల్స్ పోవడానికి కానీ డార్క్ స్పాట్ పడకుండా ఉండడానికి, ఫేస్ గ్లో అవడానికి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 3 తీసుకున్నాను, నేను చాలాసార్లు చూపించాను మీకు విటమిన్ ఈ క్యాప్సూల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి వేపాకు పేస్ట్ అనమాట, సో నీమ్ ఉంటుంది కదా దాన్ని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ సోప్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టేసుకోండి ఒక బౌల్లోకి. సో దీన్ని మనం కరగబెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ పచ్చిపసుపుని పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని కొంచెం క్రష్ చేసుకోండి అనమాట. అంటే మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు, చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా కంప్లీట్గా క్రష్ చేసుకోండి, ఒక పేస్ట్లా వచ్చేసింది కదా. సో ఇలా వచ్చిందని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని మరగబెట్టాలన్నమాట. సో మరుగుతున్నప్పుడు ఈ సోప్ పెట్టాలి. ఎప్పుడు సోప్ అనేది డైరెక్ట్గా హీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా హీట్ చేస్తే మనకి సోప్ అనేది అక్కడ ఉన్న పాత్రకి అంటుకుపోయి రాదనమాట. సో అందుకని డబుల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే మనం హీట్ చేయాలి. సో సోప్ అంతా కూడా కంప్లీట్గా కరిగేంత వరకు కరిగిపెట్టుకోండి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మన ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం పచ్చిపసుపుని యాడ్ చేయాలన్నమాట. సో దంచి పెట్టుకున్నాం కదా, సో అదే ఇంకా నీమ్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను నీమ్ పేస్ట్ ఒక 1/2 కప్ వరకు తీసుకున్నానండి. అండ్ చాలా హెల్ప్ అవుతుందండి మన పింపుల్స్ అనేవి పోవడానికి. 2 ఇంగ్రీడియంట్స్ కూడా పింపుల్స్ పోవడానికి అండ్ రాకుండా చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, పచ్చిపసుపు బదులు నార్మల్ పసుపు యూజ్ చేయొచ్చా అని. సో పచ్చిపసుపు అయితేనే మంచి రిజల్ట్ ఇస్తుందని మర్చిపోవద్దు. సో నేను వీలైనంత వరకు పచ్చిపసుపు యాడ్ చేసుకోండి. అండ్ ఇవి అవైలబుల్గా ఉంటాయండి మార్కెట్లో, లేదు అంటే నేనైతే మా ఇంట్లో అంటే పెరిగినవి అనమాట. సో పెంచుకున్న మొక్కల నుంచి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ 3 వేసేసుకోవాలి ఇందులో. అండ్ నేను ఇక్కడ సోప్ అనేది పెద్ద తీసుకున్నాను కాబట్టి 3 వేస్తున్నాను. మీకు ఒకవేళ చిన్న శాంపిల్ సోప్ తీసుకుంటే 1 or 2 వేసుకోండి. సో క్వాంటిటీస్ కూడా తగ్గించుకోండి, ఓకేనా. సో ఈ సోప్లో కంప్లీట్గా మనకి ఇవన్నీ మెల్ట్ అయిపోయి అంటే కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో అలా మిక్స్ అయినంత వరకు ఒక 2 మినిట్స్ తిప్పితే చాలు. సో తర్వాత తీసేసుకోవాలి. అండ్ వీలైనంత వరకు దీన్ని చాలా ఫాస్ట్గా వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంటే ఇక్కడ నేను పేపర్ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. సో పేపర్ గ్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే డీమోల్డింగ్కి బాగుంటుందని. మీ దగ్గర సోప్ మౌల్డ్స్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చల్లారైన తర్వాత, కొంచెం కూల్ అయిన తర్వాత మనకి ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. సో రెఫ్రిజిరేటర్లో నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, డీ ఫ్రీజ్ అవసరం లేదండి. అలా పెట్టిన తర్వాత ఇది కంప్లీట్గా గడ్డ కట్టేస్తుంది అండ్ ఈజీగా వచ్చేస్తుంది కూడా. సో చూసారు కదా, అండ్ ఒక 1/2 డే ఉంచితే చాలు మనకి ఈజీగా గడ్డ కట్టేస్తుంది. సో దీన్ని మనం డీమౌల్డ్ చేయొచ్చు. నేను 2 గ్లాసెస్లో వేసానండి. సో ఇది 2nd గ్లాస్, దీన్ని కట్ చేసి ఈజీగా తీసేసుకోవచ్చు. సో డీమౌల్డ్ చేసేసుకోవచ్చు, మనకి ఈజీగానే వచ్చేస్తుందండి. చూసారా మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు పేపర్ గ్లాస్ కాదు ఏ గ్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే డిమౌల్డ్ చేసేటప్పుడు కొంచెం కష్టమవుతుందని. పేపర్ గ్లాస్ అయితే ఈజీగా కట్ చేసేయచ్చు అని చెప్పేసి నేను మీకు చూపించాను. అండ్ ఫైనలీ మన సోప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇలా కట్ చేసేసుకుని రిమైనింగ్ సోప్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో గ్లిజరిన్ సోప్ అయితేనే మళ్ళీ కరగకుండా ఉంటుందండి. సో అందుకోసమే గ్లిజరిన్ సోప్ తీసుకోవాలి. అండ్ పియర్సే కాదు, ఇంకా మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి గ్లిజరిన్ సోప్స్ అంటే వాళ్ళే ఇస్తారు. సో మీకు ఏది సూట్ అయితే అది తీసుకోండి. నేనైతే పియర్సే యూజ్ చేశాను అండ్ ఇది నా బిఫోర్ పిక్ అండి. సో ఫస్ట్ అంటే స్టార్టింగ్ అనమాట చాలా దారుణంగా ఉండేది. అండ్ 1 వీక్ యూజ్ చేసిన తర్వాత ఇవి నా పింపుల్స్.
కనిపిస్తున్నాయి మాక్సిమం తగ్గాయి అండ్ మీకు చూపిస్తాను నేను పింపుల్స్ ఉన్నప్పుడు యూస్ చేసినప్పుడు యూస్ చేసి చూపిస్తాను అండ్ పింపుల్స్ తగ్గాక కూడా యూస్ చేసి చూపిస్తాను సోప్ అనేది డిఫరెన్స్ మీకు అయితే తెలుస్తుందని అనుకుంటున్నాను సో నేను ఫస్ట్ పిక్ మాత్రమే తీసాను వీడియో తీయలేదు అండ్ చాలా దారుణంగా ఉంది మరీ చూపించలేక సో నార్మల్ మీరు సోప్ ఎలా యూస్ చేస్తారో అలానే యూస్ చేసేయచ్చు నేను డైరెక్ట్ 3 టైమ్స్ యూస్ చేస్తాను అండ్ ఇంకే ఫేస్ వాషెస్ గాని ఇంకే సోప్స్ గాని యూస్ చేయకండి ఓన్లీ ఈ ఒక్క సోపి యూస్ చేయండి సో మీరు నార్మల్ గా యూస్ చేసగానే మీకు పింపుల్స్ అనేవి అణిగినట్టు కనిపిస్తాయనమాట సో అది మీకు చూపిస్తున్నాను అండ్ ఇది నా 15 డేస్ తర్వాత అది 1 వీక్ తర్వాత ఇది 15 డేస్ తర్వాత సో కనిపిస్తుంది అనుకుంటున్నాను నాకు కంప్లీట్ క్లియర్ అయ్యాయి పింపుల్స్ సో దీని వల్ల మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఇంకా టచ్ చేస్తే చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా కూడా ఉంటుందండి అండ్ డార్క్ స్పాట్స్ అప్పటికి ఇంకా ఉన్నాయి సో నేను ఇంకా క్లియర్ చేసుకుంటున్నాను లైక్ చేయకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు బట్ నేను ఫీల్ అయినా లేదు నేను ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు కూడా ఫేస్ చేస్తున్నారని అనుకున్నాను సో ఇది క్యూర్ అయితే అంతకు మించి నాకు ఇంకేం అక్కర్లేదండి మీకు హెల్ప్ అయితే అంతకు మించి నాకు ఏం అవసరం లేదు సో లైక్ చేయకపోయినా పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు బట్ ఒకసారి ట్రై చేయండి ఎన్నో ట్రై చేసి ఉంటారు కదా చాలా ఫేస్ వాష్ యూస్ చేసి ఉంటారు ఫేస్ ప్యాక్స్ యూస్ చేసి ఉంటారు క్రీమ్స్ యూస్ చేసి ఉంటారు జస్ట్ ఒక్కసారి ఒకటి యూస్ చేయండి అంటే అందరికీ వర్క్ అవుతుంది అని నేను ప్రామిస్ చేయలేను నా స్కిన్ కి వర్క్ అయింది నా హెవీ యాక్నే మీకు ఆల్రెడీ చూపించాను సో నా స్కిన్ కి వర్క్ అయింది మాక్సిమం అందరికీ యూస్ అవుతుందని మాత్రమే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను సో ఇది ఈ రోజు టీవీ చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా ఇది యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా సో అందులో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం నీమ్ యూస్ చేస్తాం ఇంకా అలోవెరా జెల్ యూస్ చేస్తాం విటమిన్ ఈ ఆయిల్ కూడా చాలా మంచిదండి ఫేస్ కి సో అందుకే ఇవి అన్ని కూడా మంచి హోమ్ మేడ్వి హోమ్ రెమెడీస్ కాబట్టి ఒకసారి యూస్ చేసి చూడండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు ఇప్పటివరకు ఇచ్చింగ్ లాంటిది కానీ ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు నీమ్ అనేది చాలా మంచిది అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి అని అడుగుతారు కదా సో దీనివల్ల చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి తగ్గుతాయి బట్ బాగా పెద్ద పెద్దవి స్కార్స్ కింద ఉండేది సరే అవి తగ్గడానికి చాలా టైం పడుతుంది సో దానికి నేను ఇంకొక రెమెడీ అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే కనీసం షేర్ చేయండి సో వాళ్ళకి వర్క్ అవుతుంది కదా అండ్ చాలా మంది మీకు తెలిసే ఉంటారు పింపుల్స్ తో ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి సో వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పండి బట్ రియల్లీ బాగా వర్క్ అవుతుందండి మినిమం 1 మంత్ యూస్ చేయండి బట్ మీకు 1 వీక్ లో రిజల్ట్ వస్తుంది అండ్ పింపుల్స్ రాకుండా కూడా ఉంటాయి ఈ రెమెడీలో నాకు నచ్చిన ఏకైక ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పింపుల్స్ రాకుండా ఉంటాయి అన్నమాట సో నేను డైలీ 3 టైమ్స్ యూస్ చేస్తూ ఉంటాను సోప్ మీరు నార్మల్ గా ఫేస్ వాష్ అలా యూస్ చేస్తారు అలానే మీరు బాత్ చేసేటప్పుడు ఇదే యూస్ చేయండి సో మాక్సిమం ఇదే ఫేస్ కి యూస్ చేయండి అండ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై